రైట్. సో వివేక్ రాజ్ గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థుల్ని విడుదల చేసిన తర్వాత మిగిలిన పార్టీలో ఎలాంటి అభ్యర్థుల్ని వాళ్ళు ఖరారు చేస్తారు, ఏ లిస్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఎలాగ సార్, కాంగ్రెస్ పార్టీలో అండ్ బీజేపీలో ఏవైతే జరుగుతున్నాయో దరఖాస్తుల స్వీకరణ, దాంట్లో కాంగ్రెస్ పార్టీలో స్క్రీనింగ్ కమిటీ అండ్ 30 మంది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది, ఇవన్నీ కూడా వార్తలు వస్తున్న పరిస్థితుల్లో ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో పరిస్థితి ఎట్లుందో మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు వస్తున్నాయి. వాళ్ళు గతంలో నుంచి ఎన్నోసార్లు మేము 6 నెలల ముందు అభ్యర్థులను ప్రకటించుకుంటాము, సంవత్సరం ముందు అభ్యర్థులను ప్రకటించుకుంటాము, అది చేస్తాము ఇది చేస్తాము అని ఇదే మీడియాలో కూర్చొని ఎన్నో రకాల పాతకాని మాటలు మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు యాక్చువల్గా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారంగానే వస్తున్నాయి. వాళ్ళని ఎవరు అడుగుకున్నారు వాళ్ళు ఎన్నిక వాళ్ళ అభ్యర్థులను ప్రకటించుకోవడానికి నన్ను అడ్డొచ్చారా? మేము భారత రాష్ట్ర సమితి తరఫున మేము పద్ధతి ప్రకారంగా మేము మా అభ్యర్థులు ప్రకటించుకున్నాం, ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజల్లోకి వెళ్ళి మేము చేసింది ఏంటి, చేయాల్సింది ఏంటి, చేసేది ఏంటి ప్రజలకు చెప్పుకుంటాం, ప్రజలను ఒప్పించుకుంటాం, మళ్ళీ మూడోసారి మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంటాం. ఆ ధీమా ఆ ధైర్యం మాకుంది. మేమేమంటున్నామంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రోజు చూస్తూ ఉన్నారు, సర్కస్ ఫీట్లు అన్ని చూస్తూ ఉన్నారు, ప్రజలంతా నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటి 30 మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్ డిక్లేర్ చేస్తారంటే తర్వాత మంత్రులు క్యాండిడేట్ అంటే తర్వాత ఇంకేమైనా ఏం చేస్తారో మాకు తెలియదు. వాళ్ళది ఆ రకమైన సర్కస్ నడుస్తూ ఉంది. రోజు మీడియాలో మనం చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది అనేది. అందుకని చెప్పి నేను ఏమంటున్నానంటే భారత రాష్ట్ర సమితి మీద ఎవరు ఎన్ని రకాల ఎన్ని కామెంట్ చేసినప్పటికీ మేము ప్రజల్లో ఉన్నాం, మా అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. మేము గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఏం చేశామనేది ప్రజల మనసుల్లో ఉంది. మేము మళ్ళీ మళ్ళొకసారి ప్రజలకు చెప్తాము మేమేం చేశాము, ఇంకేమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, ఇంక మేమేం చేయవలసినవి ఉన్నాయి, అది చెప్పుకొని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకొని మేము ప్రజల్లోకి వెళ్తాము. తప్పకుండా ప్రజలు మనల్ని పొందుతామనే ధైర్యం మాకు ఉంది. ఇక దీంట్లో మిగతా పార్టీని మేమేమైనా బాగలేదు పరిస్థితి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఏముందో ఇక్కడ ఇంతకుముందు ఎంతమంది గెలిచారు, ఎప్పుడు ఎంతమంది గెలుస్తారు అనేది వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళు మొదటి నుంచి భారత రాష్ట్ర సమితిలో ఎవరైనా క్యాండిడేట్ని మేము తగ్గిస్తే దాంట్లో నుంచి వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే చేర్చుకుందాం, చేర్చుకుని వారికి టికెట్లు ఇచ్చుకుని ఏదో గందరగోళం సృష్టిద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ ఆశలు పెట్టుకున్నాయి. మేము సిట్టింగ్లకే సీట్లు ఇచ్చి ముందుకెళ్తున్నందువల్ల వాళ్ళకి దిక్కుతోచట్లేదు. దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. గతంలో నుంచి మాట్లాడింది మనం 2014 ఎన్నికలప్పుడు ఏదే మాట్లాడారు, 2018లో అదే మాట్లాడారు, ఇప్పుడు అదే మాట్లాడతారు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడతారు మాకు తెలుసు ఆ విషయం. అయితే ప్రజలకు మాత్రం తెలుసు ఎవరు తెలంగాణ కోసం పనిచేశారు, తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు, కేసీఆర్ని మించిన నాయకులు తెలంగాణలో ఎవరు ఉన్నారు, కేసీఆర్ని మించి తెలంగాణ కోసం ఆలోచించే నాయకులు ఎవరు ఉన్నారు అనే విషయం ప్రజలకు తెలుసు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి 3వ సారి ముచ్చటగా అధికారంలోకి వస్తుంది. ప్రజలు మనల్ని పొంది దాంట్లో ఎలాంటి సంశయం కానీ అనుమానం కానీ మాకు లేదు మేడం. తప్పకుండా భారత రాష్ట్ర సమితి 3వ సారి అధికారంలోకి రావడం ఖాయం. ఎవరెన్ని చెప్పినా కానీ మేము 100 పైన సీట్లు గెలవబోతున్నాము, అది సత్యం. బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇదే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో 3వ సారి హ్యాట్రిక్ సాధిస్తాము, 100 మంది పైగా సీట్లు గెలుస్తాము అని చెప్పేసి. సో అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి అనేది చూద్దాం. రైట్, కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఏదైతే 3 పార్టీలకు సంబంధించి గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ అయినప్పుడు కూడా మాట్లాడుకున్నాము.